శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. సనాతన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల మనుగడను కాపాడే ఉద్దేశంతో ప్రారంభించింది జోషి టీవీ. మరి జోషి టీవీ వీక్షిస్తున్న మీ అందరికీ ఎంతో ధన్యవాదాలు. ప్రస్తుతము నువ్వు ఎవరు అన్న విషయాన్ని తెలుసుకుందాం. నువ్వు ఎవరు? ప్రతి ఒక్కరిని మనం ఒక ప్రశ్న అడుగుతాం, మనల్ని మనం అడుక్కుంటాం, నువ్వెవరు, నేనెవరిని అని మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు మనకు సమాధానం ఏంటి? ఒకసారి ఆలోచించుకోండి. అబ్బా ఏంటండి జోషి గారు, ఇది నువ్వెవరు నేనెవరు? అవునండి, ఆత్మ ఇవన్నీ మాకు తెలుసు పెద్ద, ఇది ఇదేంటి మాకు ఎందుకు ఈ రచ్చ అని మీరు అనుకుంటారా? సరే, నువ్వు ఎవరో నువ్వు సరిగ్గా తెలుసుకున్నప్పుడు మాత్రమే నువ్వు నిన్ను ట్రీట్ చేసుకోగలుగుతావు. అందుకోసమే ఇది కంపల్సరీ నువ్వు చూడాలి. ఇది ఎందుకు సోది అని చాలామంది అనుకుంటారు, ఇది సోది కాదు. ఒక డాక్టర్ కార్డియక్ సర్జన్ అవ్వాలి అని అంటే, ఆ కార్డియక్ సర్జన్ అవ్వాలి అంటే అతను కేవలం హార్ట్ మీదనే, హార్ట్ ఫంక్షన్ మీదనే దాదాపు 3 సంవత్సరాలు చదవాల్సింది ఉంటుంది. అంటే 4 సంవత్సరాలు ఎంబీబీఎస్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎండి చేయడానికి 3 సంవత్సరాలు అతను వర్కౌట్ చేయాలి, తర్వాత 2 సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయాలి. అలా చేస్తే కానీ కార్డియాక్ ఫంక్షన్ రిలేటెడ్ అతను మొత్తం తెలియదు. అలాంటిది నువ్వు ఎవరు, మన్ని హోల్ బాడీ ఫంక్షన్ అండ్ యూనివర్సల్ ఫంక్షన్ తెలుసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు చేయాలి, ఎంత తపస్సు చేయాలి, ఎంత జ్ఞానం కావాలి? కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ తెలుసుకోవాల్సిందే. నువ్వు ఎవరు అని తెలుసుకున్నప్పుడే నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఎవరు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు ఎందుకు బతుకుతున్నావు, ఇవన్నీ నీకు తెలియాలి కదా. నువ్వు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఏంటి? నేను మనిషిని, నేను మానవుణ్ణి అని అర్థం. మనిషి అంటే ఏంటి మన దృష్టిలో? ఏంటి మనిషి అంటే? కాళ్ళు చేతులు ఉన్నాయి, చూడగలుగుతాం, మాట్లాడగలుగుతాం, తిరుగుతాం, తింటున్నాం, అరిగించుకుంటున్నాం, వెళ్తున్నాం, పడుకుంటున్నాం, లేస్తున్నాం, ఫీలింగ్స్ ఉన్నాయి, బాధపడతాం, కష్టపడతాం, దుఃఖపడతాం, వాళ్ళు మోసం చేస్తారు, వీళ్ళు మోసం చేస్తారు, అదైపోయింది ఇదైపోయింది అని చెప్పి ఫీల్ అయిపోతుంటాం. సో ఇది లైఫ్ సైకిల్. ఈ లైఫ్ సైకిల్లో నువ్వు ఎవరు అని అంటే నేను మనిషిని అనేది మనకందరికీ అర్థమవుతుంది. సో మనిషి అంటే ఎవరు? మానవః అని అర్థం. ఇక్కడ మా అంటే అర్థం ఏంటంటే ఐశ్వర్యం అని అర్థం, లక్ష్మీదేవి అని అర్థం. మాధవః అని ఎందుకు అంటారు అంటే లక్ష్మీదేవి యొక్క పతి కాబట్టి. అలాగే మానవః అని అంటారు అంటే ఇందులోపల 9 రంధ్రములతో కూడుకున్నటువంటి ఒక మా ఐశ్వర్యం కలిగినటువంటి దేహము, అది అందుకోసమే మానవః అని అంటారు. నవ అంటే 9, మానవః. నవ అంటే కొత్తది అని అర్థము, నవ అంటే 9 అని కూడా అర్థం. సో మానవ అంటే అర్థం ఏంది అని అంటే కొత్తనైనటువంటి శరీరము, అది కూడా మా అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే అర్థం ఏంటిది? డబ్బులు కాదు, ఐశ్వర్యం అంటే జ్ఞానము, బుద్ధి, విచక్షణ, స్వతంత్రత, వీటన్నిటిని కూడా ఐశ్వర్యము అని అంటారు. ఈ విధంగా మానవ అని అంటారు. ఇప్పుడు అర్థమైందా? మీరెవరు అంటే 9 రంధ్రాలు ఉన్నటువంటి శరీరం. ఆ 9 రంధ్రాలు అంటే ఏంటి? కళ్ళు, ముక్కు, తర్వాత జననాంగాలు, తర్వాత చెవులు, నోరు, ఇలా నాభికమలము, ఇలా ఏ 9 రంధ్రాలు కలిగినటువంటి శరీరం మానవ శరీరం. ఆ శరీరం కలిగినటువంటి వాడి నువ్వు అని చెప్పడం స్థూలార్థం. సూక్ష్మార్థం తర్వాత మనం తెలుసుకుందాం. ఇది నువ్వు. నువ్వేంటి అంటే నిన్ను 3 విభాగాలు చేస్తున్నారు, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. దీనికి అంతా కూడా ఒక కర్త. సో స్థూల శరీరం అంటే అనాటమికల్ బాడీ, అంటే నీ కళ్ళకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను కనిపిస్తున్నాను కదా, ఇది స్థూల శరీరం. అంటే 7 ధాతువులు ఉంటాయి దాంట్లో, రక్తము, మజ్జ, మస, మాంస, అస్థి, మేధ, శుక్ర. సో ఇలా 7 ధాతువులు కలిగినటువంటి యొక్క శరీరం. సో ఇలా ఇవన్నీ కూడా కలిస్తేనే ఇది అనాటమికల్ బాడీ, చూడడానికి మనకు కనిపిస్తున్నాం. ఇది స్థూల శరీరం. స్థూల శరీరంలో పంచభూతాత్మకమైనటువంటి స్థూల శరీరం. ఈ శరీరం అంటే ఏంటి అంటే మనము బయట చూస్తున్నటువంటి నేచర్ క్రియేచర్స్. ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడవే కాదు. ఇక్కడ మానవాన్ని ఎందుకన్నారు అని నేను తర్వాత చెప్తాను. ఇక్కడ ప్రపంచంలో నువ్వు ఒక్కడవే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నీ కూడా ఇవి అన్నీ కలిగినటువంటివే. అన్ని ప్రాణులు కూడా పంచభూతాత్మకమైన శరీరాన్ని ధారణ చేసినటువంటివి. అంటే స్థూల శరీరము నీ ఒక్కడికే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జంతువుకి ఉంది అని అర్థం. భూమి, ప్రతి ఒక్క మనిషిలోనూ భూమి ఉంది.
నీరుంది, ఆకాశం ఉంది, వాయువు ఉంది, అగ్ని ఉంది. ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే ఇవి ఐదు కూడా కలిపి ఈచ్ ఎవ్రీ సెల్లో ఉంటాయండి. ప్రతి సెల్, సెల్ బాడీ అంటే తెలుసు కదండి. సో ప్రతి సెల్లోనూ కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత తెలుసుకుందాం భూమి. భూమికి ఉన్న శక్తి తత్వం ఏంటిదంటే గంధతత్వం. మన శరీరంలో భూతత్వానికి ఉన్నటువంటిది తన్మాత్రం ఏంటి అంటే గంధము అని అంటారు. అంటే వాసన చూడడం. దేని ద్వారా చూస్తాము? ముక్కు ద్వారా వాసన చూస్తాం. తర్వాత నీరు. నీటి యొక్క ప్రయోజనం మన శరీరంలో ఎక్కడి నుంచి వస్తుందంటే రుచి ద్వారా, అది నాలుక ద్వారా. నాలుక ఉంటేనే రుచి ఉంది. రుచి కలగాలి అంటే నీరు ఉండాలి. సో నీరు, రుచి, నాలుక ఈ మూడిటికి అవినాభావ సంబంధం ఉంటుంది ఒకదానికి ఒకదానికి. తర్వాత ఆకాశం ఉంది మన శరీరంలో. ఆకాశం అంటే ఏంటి? శబ్దము. శబ్దం దేని ద్వారా మనం వింటున్నాము అంటే చెవులు. చెవులు లేకపోతే శబ్దం ఉన్నా లేకున్నా వేస్ట్. ప్రపంచంలో ఆకాశం ఉంది, శరీరంలో ఆకాశం ఉంది, శబ్దము కూడా ఉంది, కానీ చెవులు లేవు, నిరర్థకం. కాబట్టి చెవులు, శబ్దము, ఆకాశం. ఆకాశం యొక్క తత్వము శబ్దం. ఆకాశం అన్న పేరు, పేరుకి దీని యొక్క వర్క్ ఏంటిది అంటే శబ్దము, వినడం. సో అది దేని ద్వారా చేస్తున్నాం? చెవుల ద్వారా చేస్తున్నాం. తర్వాత వాయు. వాయు అంటే గాలి. ఈ గాలి మన శరీరంలో చేస్తున్న దేనికి? స్పర్శ. స్పర్శను బట్టి మనకి, చర్మాన్ని బట్టి మనకి స్పర్శ అనేది తెలుస్తుంది. తర్వాత అగ్ని. అగ్ని, అగ్ని యొక్క తత్వం ఏంటి? ప్రకాశతత్వం, అంటే వెలుగును చూపించడం. సో నేత్రం, కన్నులతోటి మనం ఏం చేస్తున్నాం? ప్రపంచాన్ని చూస్తున్నాం.